కర్నూలు జిల్లాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. టీడీపీ వైసీపీ రెండు ప్రధాన పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో అధికారులు కూడా ఆరెంజ్ లోనే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు నెల 9న వాయిదా పడ్డ హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల శాసనమండలి ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నిక ఈ నెల 19న నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కడప జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠ కలిగిస్తున్నాయి. రేపు జరిగే ఈ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే క్యాంపు నుంచి రెండు పార్టీల నాయకులు వారి ఓటర్లను కడప తీసుకునొచ్చారు. క్రాస్ ఓటింగ్ అవకాశం లేకుండా తమ ఓటర్లకు అన్ని విధాలుగా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తోంది టీడీపీ. ఇక వైసీపీ మాత్రం ఇప్పటికీ క్రాస్ ఓటింగ్ పైన ఆశలు పెట్టుకుంది. కడప, జమ్మలమడుగు, రాజంపేట మూడు డివిజన్లలో ఎన్నికలు జరగనున్నాయి. కడపలో జడ్పీ హాల్లో పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు. అలాగే జమ్మలమడుగు, రాజంపేటలో రెవెన్యూ కార్యాలయాల్లోనే పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా పోలీసులు, రాష్ట పోలీసులతో పాటు సెంట్రల్ ఫోర్స్ కూడా రంగంలోకి దింపుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు అధికారులు. కర్నూలు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి, వైసీపీ నుంచి గౌరవ్ వెంకటరెడ్డి బరిలో ఉన్నారు. కర్నూలు, నంద్యాల, ఆదోని ఆర్డీఓ కార్యాలయాల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో 1024 మంది ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, వీరితో పాటు 8 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈసారి ప్రత్యేకంగా మైసూరు నుంచి ఎలక్షన్ కమిషన్ పంపిన స్కెచ్ పెన్తో మాత్రమే టిక్ మార్క్ వేయాల్సి ఉంటుంది. ప్రతి పోలింగ్ కేంద్రంలో 3 వెబ్ కెమెరాలు ఏర్పాటు చేశారు. గతంలో పోలింగ్ కేంద్రం లోపల మాత్రమే ఇవి ఉండేవి. ఇప్పుడు పోలింగ్ కేంద్రం బయట 360 డిగ్రీల కోణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాగే 6 డిఎస్పీలు, 16 మంది సీఐలు, 25 మంది ఎస్ఐల పర్యవేక్షణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక తెలంగాణలో ఈ నెల 9న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా పడడంతో తిరిగి 19 ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల శాసనమండలి ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికల్లో ఇప్పటికి ఉపాధ్యాయులు ఓటు హక్కు వినియోగించుకోవడంతో ఈసారి ఓటర్లకు ఎడమచేయి, మధ్యవేలుపై గుర్తింపు సిరాను వేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. రేపు జరగబోయే నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. జిల్లా వ్యాప్తంగా నెల్లూరు, గూడూరు, ఆత్మకూరు, కావలి, నాయుడుపేటలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని చోట్ల సీసీ కెమెరాలు, ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా పోలీసులు దాదాపు 800 మంది సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో 852 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మరోవైపు క్రాస్ ఓటింగ్ భయం టీడీపీని వెంటాడుతుంటే ఆత్మ ప్రబోధానుసారం ఓటేయాలంటూ వైసీపీ ఓటర్లను అభ్యర్థిస్తోంది. మొత్తం మీద ఎమ్మెల్సీ పీఠం ఎవరిదో ఈ నెల 20వ తేదీన తేలనుంది.